Hi friends, welcome back to Lucky Tips and Tricks channel. Ivalti special healthy mix veg ragi soup. Ela tayar cheskovalo na video lo chupistanu. Video ni chivari varaku chudandi. Meeku perfect ga mix veg ragi soup ostundi. Ika alasyam cheyakunda kavalsina padarthalu tayari vidhanam chuseddama. Kavalsina padarthalu. Ragi pindi, water, noone, jilakara, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి. తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ రాగి పిండిని తీసుకొని కొన్ని కొన్ని నీళ్ళను పోసుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్ గా ఇలా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం వంట నూనెను పోసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీరా చిల్లీ తరుగు మరియు ఉల్లిపాయ ముక్కలను వేసి పచ్చిదనం పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత 1/2 కప్ క్యారెట్ ముక్కలు 1/2 కప్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్ పచ్చి బఠానీలను వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి కూరగాయలను బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలిపి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న రాగి లిక్విడ్ ని పోసి తగినంత వాటర్ ని పోసి ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కడపడం వల్ల మనకి సూప్ అనేది ఇలా ఉండలు ఉండలు రాకుండా నీట్ గా మంచిగా విడివిడిగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలుపుకొని దింపేసుకోవడమే. అంతే, రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు. సో ఇలా మీరు గనక పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి తయారు చేసుకున్నారనుకోండి, మిక్స్ వెజ్ రాగి సూప్ రెడీ అయిపోతుంది. సో ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది, డైట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా కొట్టేసేయండి. Stay home, stay safe. Thank you.